ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఐదేళ్లలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం. టీటీడీ ప్రత్యేక సౌకర్యాలతో హర్షం వ్యక్తం చేసిన భక్తలోకం. గరుడ వాహనంపై ఖాద్రి నృసింహుని దర్శనం. వార్షిక బ్రహ్మోత్సవాలతో కాంతులీనుతున్న కదిరి. నెల్లూరులో రాజరాజేశ్వరి దేవికి ఘనంగా పుష్పయాగం. కుసుమాల్లో కల్పవల్లి కమనీయ కటాక్షం. దశావతార విశేషాలతో భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతున్న ఆలయం. విశాఖ మహానగరం ఎంబీపీ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంపై ప్రత్యేక కథనం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని లిప్తకాలం పాటు దర్శిస్తే చాలు, జన్మ జన్మల పుణ్యం ప్రాప్తిస్తుంది. ఆ ఒక్క క్షణం స్వామివారిని దర్శించుకోవడానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం తరలివచ్చే భక్తుల్లో ఐదేళ్లలోపు చిన్నారుల తల్లిదండ్రులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ మందికి దర్శనం కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. నెలలో రెండు నిర్దేశిత తేదీల్లో వీరు శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం సుభదం మార్గం నుంచి చిన్నారుల తల్లిదండ్రులు వారి పిల్లలతో పాటు శ్రీవారిని దర్శించుకుని తమ ఆనందాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. నా పేరు సురేష్, మాది వనపర్తి జిల్లా తాడిపర్తి గ్రామం. చిన్నపిల్లలకి ఇట్లా టీటీడీ వారు మంచి సదుపాయాలు కల్పించారు, మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు గంట రెండు గంటలు అంటే ఎక్కువైతుండే. మామూలుగా క్యూ కాంప్లెక్స్లో వెళ్ళాలంటే దాదాపు ఒక 8-9 గంటల టైం పడుతుండే. ఇప్పుడు ఈ లైన్లో అర్ధ గంటల అయిపోతుందంటే చాలా హ్యాపీగా ఉంది. మాకు చిన్నపిల్లల్ని తీసుకొని చాలా దూరం నుంచి వచ్చి రిస్క్ లేకుండా తొందరగా అయిపోతుంది. నా పేరు బాలసుబ్రహ్మణ్యం అండి, మేము చెన్నై నుంచి వచ్చాము. ఇది ఈ పాలసీ కాస్త కొత్తగా ఉంది. దీనివల్ల మా బాబుకి కాస్త ఈజీగా దర్శనం అవుతుంది, నలిగిపోకుండా వస్తాడని చెప్పేసి మేము ఆశిస్తాం. టీటీడీ వాళ్ళు చిన్నపిల్లలకి స్పెషల్ దర్శనం అరేంజ్ చేసి చాలా మంచి పని చేస్తూ ఉన్నారు. మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంది. పిల్లలతో క్యూ లేకుండా డైరెక్ట్గా దర్శనానికి పంపిస్తున్నారు, మాకు చాలా ఆనందం. రాజమండ్రి నుంచి వచ్చాము. ప్రతి నెల ఇలా 2 సార్లు 5 ఇయర్స్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దర్శనం ఇస్తున్నారని తెలిసింది. మేము చాలా సంతోషంగా ఉందండి ఇలా ఒక కార్యక్రమం, ఎందుకంటే పిల్లలతో ఉన్నవాళ్ళు రెగ్యులర్ దర్శనం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఎవరైతే దేవుడికి మొక్కున్నారో పిల్లలతో వెళ్తామని చెప్పి వాళ్ళకి ఇది చాలా సంతోషదాయకమైన విషయం అండి. మేము ఈ విధంగా చేసినందుకని టీటీడీ యాజమాన్యానికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో వెలిసిన శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం స్వామివారికి ప్రజా గరుడ వాహన సేవను వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన స్వామివారిని గరుడ వాహనంపై అధిష్టింపజేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, నమో నారసింహ నామస్మరణల మధ్య గరుడ వాహన సేవ భక్తిరస భరితంగా సాగింది. కడప నగరం అల్మాస్పేటలో వెలిసిన శ్రీ విఘ్నేశ్వర ఆంజనేయ స్వామి ఆలయంలో వార్షికోత్సవాల సందర్భంగా శ్రీ పార్వతీ సమేత విరూపాక్షేశ్వర స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను ఆశీర్వదనం చేసి గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక తన్మయత్వం పొందారు భక్తులు. తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధ నారసింహ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం స్వామివారి రథోత్సవం శోభాయమానంగా సాగింది. అందంగా అలంకరించిన రథంపై స్వామి అమ్మవార్లను కొలువదీర్చి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం నగర పురవీధుల్లో భక్తుల జయ జయ నామాల మధ్య నేత్రపర్వంగా సాగిన రథోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొని భక్తులు లక్ష్మీ నరసింహుని కృపా కటాక్షాలను పొందారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామంలో వెలసిన అతి పురాతన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఫాల్గుణ మాసం షష్ఠిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వెండి కవచ ధారణ చేసి వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చిత్తూరు నగరంలోని బజార్ వీధిలో వెలిసిన శ్రీ షణ్ముఖ సుందర వినాయక స్వామివారి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సుందర వినాయక స్వామివారికి శివపార్వతులు, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. 108 శంఖాలను ఏర్పాటు చేసి గణపతి అష్టోత్తరాలతో అర్చించి గణపతి హోమం, వాస్తు, నవగ్రహ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ మండలంలోని నూతనంగా నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా వివిధ దేవతామూర్తి విగ్రహాలను కలౌ చండి వినాయక, విజయ రామాలయ, శివకృష్ణ పరివార ఆలయ విగ్రహ శిఖర ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలను శ్రీ విరూపాక్ష భారతి మహాస్వామి ఆధ్వర్యంలో యంత్ర ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్టలను, వేద మంత్రాలు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం విగ్రహ ప్రతిష్ఠ జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఇక నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం విరుపూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో చదువుల తల్లి సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రతిష్ట మహోత్సవానికి భక్తులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు పెన్నానది తీరంలో కొలువైన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత స్వామివారి ఉత్సవమూర్తిని ఆభరణాలు, పుష్పాలతో సకల సుందరంగా అలంకరించిన అర్చకులు అశ్వవాహనంపై ఆశీర్వాదం చేశారు. ఆపై భాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో అశ్వవాహన సేవ విశేషంగా సాగింది. విశాఖ మహానగరం కంచరపాలెం రామూర్తి పంతులుపేటలో కొలువైన శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర కోలాహలంగా జరిగింది. అమ్మవారికి విశేష పూజలు చేసి అష్టోత్తర సహితంగా కుంకుమ పూజలు జరిపారు. నివేదనలు సమర్పించి హారతలిచ్చారు. భక్తులు నిమ్మకాయ మాలలు, పూలమాలలతో అందంగా అలంకరించిన పైడితల్లి అమ్మవారి ప్రతిమలను శిరస్సున ధరించి ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునే భక్తులతో పురవీధులు కిటకిటలాడాయి. డప్పు వాయిద్యాల చప్పుళ్లతో పరిసరాలు మారుమ్రోగాయి. సింహపురి వాసుల కల్పవల్లిగా కటాక్షిస్తున్న నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. భక్తి భావాలతో పరిడి వెళ్లింది. ఆలయంలో అమ్మవారిని ప్రతిష్ఠించి 43 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారికి పుష్పయాగ మహోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అమ్మవారిని సర్వాంగ శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై కొలువుదీర్చారు. రోజా, సంపెంగ, తులసి, కనకాంబరం, చామంతి, తెల్లజాజులు తదితర పుష్పాలను బుట్టల్లో నింపుకుని ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి సహస్రనామాలను పారాయణం చేస్తూ పుష్పయాగం నిర్వహించారు. కుసుమాల్లో కోమలని దర్శించుకుని భక్తులు ముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పూల తోరణాలు, పూబంతులతో చూడచక్కగా అలంకరించిన తీరు భక్తులను విశేషంగా అలరించింది. విజయనగరం జిల్లా మారువాడు గ్రామంలో కొలువైన పెద్దమ్మ తల్లి ఆలయంలో జాతర కోలాహలంగా జరిగింది. అమ్మవారిని చక్కగా అలంకరించి నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం భక్తులు పసుపు, కుంకుమలతో అలంకరించిన ఘటాలను శిరస్సును ధరించి డప్పు వాయిద్యాల నడుమ పురవీధులు ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. విచిత్ర వేషధారణలు, జానపద నృత్యరీతులు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే విజయనగరంలో పురాతన ఆలయంగా ప్రసిద్ది చెందిన సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో గణనాథునికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఫాల్గుణ మాసాన్ని పురస్కరించుకుని పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో పార్వతీ నందనుడికి అష్టోత్తర సైతంగా అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై పుష్పార్చన జరిపి హారతులు సమర్పించారు. భక్తులు జయగణేష స్మరణలు చేస్తూ స్వామి సేవలు తరించారు. విశాఖ మహానగరం ఎంవీపీ కాలనీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం భక్తుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతోంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో శ్రీ మహావిష్ణువు అవతార విశేషాలు, దశావతార మూర్తులతో ఈ ఆలయం ఆధ్యాత్మిక శోభను ప్రసరిస్తుంటుంది. ప్రకృతి రమణీయత నడుమ అలరారుతున్న విశాఖ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. పుష్పంతో సేవించిన, తులసీదళంతో అర్చించిన,
సంకీర్తనతో ఆరాధించిన, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన, గోవింద అని మనసారా స్మరించిన, తక్షణం ఆపన్నహస్తం అందించే అభయప్రదాత శ్రీ వెంకటేశ్వరుడు. ఏ పేరుతో పిలిచినా పలికే దైవంగా శ్రీ వెంకటేశ్వరుడు భక్తజన బాంధవుడిగా నిలవైన పుణ్యక్షేత్రం విశాఖ మహానగరంలోని ఎంవిపి కాలనీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. కలౌ వెంకటనాయకః అన్న వేదోక్తికి ఈ ఆలయం నిలువెత్తు తార్కాణంగా విరాజిల్లుతోంది. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిరంజీయర్ స్వామీజీ మంగళాశిస్సులతో 25 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు. చుట్టూ వివిధ రకాల ఎత్తైన వృక్షజాతుల నడుమ ఆలయం చూడముచ్చటగా దర్శనమిస్తుంది. దూరం నుంచే వర్ణరంజితంగా అనేకానేక దేవతామూర్తుల ప్రతిమలతో గాలిగోపురం గోచరిస్తుంది. ఎత్తైన ఈ రాజగోపురానికి వినమ్రులై నమస్కరించి భక్తులు ఆలయ ప్రవేశం చేస్తారు. కొబ్బరి చెట్ల నడుమ ముచ్చటైన 3 గోపురాలు, చుట్టూ మకర తోరణాల్లో వివిధ దేవతామూర్తుల విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటాయి. 5 మహాప్రాకారాలు, ఇరువైపులా విగ్రహమూర్తులు భక్తులకు దర్శనమిస్తాయి. ఎత్తైన ధ్వజస్తంభం, విశాలమైన మండపం, మండపం చుట్టూ ఉన్న స్తంభాలపై కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగాలకు సంబంధించిన శ్రీమన్నారాయణుడి అవతార విశేషాలు, అలాగే ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరుల లీలా వైభవాన్ని భక్తులు దర్శించవచ్చు. గోమాత శ్రీనివాసుడికి పాలిచ్చి ఆకలి తీరుస్తుండగా పక్కనే రైతు నిలుచున్న విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆలయ ఆవరణలో దేవతావృక్షాలుగా ప్రసిద్ధి చెందిన వేప, మర్రి చెట్లు భక్తుల నిత్య పూజలందుకుంటున్నాయి. ఇక్కడున్న శ్రీనివాస ఉద్యానవనం భక్తులకు ఆధ్యాత్మిక భక్తి భావనలతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. వివిధ రకాల పూల మొక్కలతో పాటు చిన్నారులు ఆడుకోవడానికి అనువుగా పలు క్రీడా పరికరాలను ఏర్పాటు చేశారు. ఇక గర్భాలయంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు వజ్ర వైడూర్య రత్నఖచిత స్వర్ణాభరణాలతో వైభవోపేతంగా భక్తులకు దర్శనమిస్తారు. కటి వరద అభయముద్రలతో శంకుచక్రధారిగా సుందర మనోహర స్వరూపంతో దర్శనమిస్తున్న శ్రీనివాసుని నిలువెత్తుమూర్తిని దర్శించుకొని భక్తులు అంతులేని తన్మయత్వానికి లోనవుతారు. స్వామివారికి ఇరువైపులా ఉభయదేవేరులు కొలువై భక్తులను కటాక్షిస్తున్నారు. ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ శ్రీమన్నారాయణుడి దశావతారాలను భక్తులు దర్శించవచ్చు. ఆ పక్కనే శివపార్వతుల ప్రియసుతుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు వల్లీ దేవసేన సమేతుడై భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. ఆలయం వెనుక భాగంలో సకల దేవతాస్వరూపమైన గోమాతను సంరక్షిస్తూ గోశాలను నిర్వహిస్తున్నారు. స్వామివారి దర్శనార్థం ఆలయానికి తరలివచ్చే భక్తులు గోమాతలను సేవించి ఆశీస్సులు అందుకుంటారు. ఇక ఆలయంలో నిత్యం గోవిందనామాలు, అన్నమయ్య, త్యాగయ్య, పురంధరదాసుల కీర్తనలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతి ఏటా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతాయి. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా జరిగే గోదా రంగనాథుల కళ్యాణోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక పారవస్యాన్ని అందిస్తుంది. శ్రీమన్నారాయణుడి మహిమాన్విత అవతార విశేషాలతో భక్తి తరంగాలను ప్రసరిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం సర్వ శుభప్రదం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్తో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
హైదరాబాద్ బోయిన్పల్లిలోని శ్రీ వెంకటేశ్వర వేదాంత వర్ధని సంస్కృత కళాశాల 90వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సంస్కృత పండితులను, విశ్రాంత అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. అలాగే రామకోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. ఫాల్గుణ మాసాన్ని పురస్కరించుకుని గర్భాలయంలో శక్తి సమేతుడై కొలువైన గణపతికి అర్చకులు అభిషేకం చేసి అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఇక నల్లకుంటలోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష అర్చనలు జరిగాయి. మూలమూర్తికి కవచధారణ చేసి ఆభరణాలు, పుష్పాలు విభూతితో అలంకరించి గరికతో అర్చించి హారతులు సమర్పించారు. భక్తులు జయగణేష స్మరణలతో పునీతులయ్యారు. నెల్లూరు జిల్లా కావలిలోని వైకుంఠపురంలో కొలువైన శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో విమాన గోపుర శిఖర ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న పలు ఆధ్యాత్మిక క్రతువులు భక్తులకు పరవశాన్ని అందిస్తున్నాయి. ఈ సందర్భంగా అర్చక స్వాములు మంత్ర జపానుష్ఠానములు జరిపారు. యజ్ఞశాల ప్రవేశం చేసి అగ్ని మథనం, అఖండ స్థాపన, దేవతామూర్తులకు పూజలు నిర్వహించారు. నివేదనలు అర్పించి మంత్రపుష్పం సమర్పించారు. హోమాలను నిర్వహించాక పవిత్ర జలాలతో శిఖర కలశానికి పూజలు చేశారు. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారి సేవలో తరించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం భగీరథ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ సమేత శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్టామూర్తులకు పూజలు చేశారు. ఆపై ఆలయం ముందు ధ్వజస్తంభ స్థాపన చేశారు. మహిళలు భక్తి గీతాలను ఆలపించి స్వామివార్లపై తమ భక్తిని చాటుకున్నారు. అలాగే మహబూబ్ నగర్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉపాలయంగా అలరారుతున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. ఫాల్గుణ మాసాన్ని పురస్కరించుకుని పంచామృతాలతో కార్తికేయునికి అభిషేకం చేసి కర్పూర నిరాజనాలు సమర్పించారు. కడప జిల్లా పెద్దముడియం మండలం పెద్ద పసుపుల గ్రామంలో నెలవైన శ్రీ మాధవరాయ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిగాయి. వివిధ పూలమాలలతో స్వామివారిని శోభాయమానంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరంలో కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో జాతర కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. చల్లని తల్లిని సేవించడానికి భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి హరిద్ర శోభితంగా అనుగ్రహిస్తున్న కల్పవల్లిని గాంచి పరవశులయ్యారు. పొంగళ్లను నైవేద్యంగా సమర్పించి మొక్కులు తెచ్చుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కేశవస్వామి పేటలో కొలువైన శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి ఆలయంలో సుదర్శన లక్ష్మి నారసింహ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఫాల్గుణ మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ నిర్వహించిన ఈ యాగంలో భక్తులు పాల్గొని సహస్రనామాలను పారాయణం చేసి స్వామివారి సేవలో తరించారు. యాగశాలలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి హోమగుండాన్ని ఏర్పాటు చేసి వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ సుదర్శన హోమాన్ని నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కొత్త సూరవరం గ్రామంలో కొలువైన శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా సీత లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, ఆంజనేయ స్వామి ప్రతిష్టామూర్తులకు ధాన్యాదివాసం, శయ్యాదివాసాలను నిర్వహించారు. ఆవరణలో హోమాలను జరిపారు. సకల దేవతా స్వరూపమైన గోమాతకు పసుపు కుంకుమలతో పూజలు చేసి పట్టు వస్త్రాలతో అలంకరించి భక్తులు ప్రదక్షిణలు చేశారు. ఆదివాసీల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న విశాఖ జిల్లా ధారకొండలోని శ్రీ ధారాలమ్మ తల్లి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. ప్రకృతి రమణీయతల నడుమ ఎత్తైన కొండపై కొలువైన ధారాలమ్మకు ఈ నెల 8వ తేదీ నుంచి జాతర ఉత్సవాలు వేడుకగా జరగనున్నాయి. జాతరకు ఒక్కరోజు ముందు అమ్మవారిని ఆదివాసీలు కుటుంబ సమేతంగా సేవించి మొక్కులు తీర్చుకోవడం సంప్రదాయం. ఈ సందర్భంగా పిల్లా పాపలతో ఆలయానికి చేరుకున్న భక్తులు పొంగళ్లను, సారెను ధారాలమ్మకు భక్తిగా సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు మొరకంబట్టు రోడ్డులోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సుదర్శన హోమం జరిగింది. శ్రీ త్రిదండి చిన్నజీర స్వామి ఆధ్వర్యంలో యాగశాలలో కలశ స్థాపన, కలశారాధనలు జరిపారు. అనంతరం శాస్త్రోక్తంగా సుదర్శన హోమాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శివపార్వతుల రథోత్సవంతో భక్త శోభితంగా దర్శనమిచ్చింది.
అందంగా తీర్చిదిద్దిన రథంపై శ్రీ పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామివారి ఉత్సవాలను సర్వాంగ శోభితంగా కొలువుదీర్చి పురవీధులు ఊరేగించారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ భక్తి పార్వశ్యంతో రథాన్ని లాగి ఆదిదంపతుల కృపకు పాత్రులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం గాత్ర కచేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నైకి చెందిన మహారాజపురం ఎస్ రామచంద్రన్ ఆలపించిన పలు కీర్తనలు భక్తులకు వేణులు విందు చేశాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.